ಸರಿ, ಮೇನ್ ಮ್ಯಾಟ್ರ್ ಗೊತ್ತೋ, నేను నైట్ పంపేవే మెసేజ్ అంత కంగారు ఎందుకు? నీకోసమే పొద్దునే లేచి అన్ని రెడీ చేశాను. రా డైనింగ్ హాల్కి వెళ్దాం. డైనింగ్ హాల్లోనా? హా, డైనింగ్ టేబుల్ మీదే కంఫర్ట్ గా ఉంటుంది, కూర్చో తిందుగానే. హే, తిన్నాక ఎలాగే? హా, నిన్ను రమ్మని చెప్పింది అందుకేగా. ఏమన్నావే, మరి నిన్న నైట్ పంపిన మెసేజ్? ఏం మెసేజ్? అదే ఫ్యామిలీ గోయింగ్ అవుట్, మార్నింగ్ కంఫర్ట్ బిఎఫ్ అన్నావు. అవును, ఇంట్లో ఎవరూ లేరు, అందుకే నేను బ్రేక్ఫాస్ట్ కి రమ్మని చెప్పా. బియ్యం అంటే బ్రేక్ఫాస్టా? అవును. సరే నువ్వు ముందు తిను, నీకోసం నేనే అన్ని రెడీ చేశాను. ఇడ్లీ వడ ఇడ్లీ వడ తిన్నాక తెల్లారనే 6 గంటలకు లేచి ఆశగా వచ్చా. నువ్వు ఇలా అడుగుతావని నాకు బాగా తెలుసు, అందుకే నీకోసం పూరి కూడా చేసి పెట్టా. ఇది కూడా తిను.